हाई एवरीवन, वेलकम बैक टू अवर चैनल जीके 15 तेलुगु। फ्रेंड्स, मन का चूसक सूपर नोटिफिकेशन रावे अच्छे अर्हुलते आल इंडियन सिटिजन अंदर इंदो अभी चुस्कुँ चाल मत अवकाश जरिए अंदर दूर अर्हत उ फ्रेंड्स का रिट्टो उसे अंदर एंकं चाल मंदी ब्लैक नोटिफिकेशन मे मुझे तस्कोचा अंत एवर नोटिफिकेशन का अर्हुलते अल्लाई चुस्की। ओके फ्रेंड्स, मरी चूसते आलोचे नप्लाई राे रा अप्लाई चुस्के वे वस्तु फ्रेंड्स जॉब मैं डीटेल का चूसते किंद डिस्क्रिप्शन में नोटिफिकेशन इच्छा अच्छी रीड पूर्ति डीटेल मैं चूसे मुझे मैं चाल फस्ट टाइम चुस्ते गवर्नमेंट जॉब पाली आसको प्रति वीडियो को लाइक सपोर्ट चाहिए। फ्रेंड्स, इनको अप्लीकेशन इच्छा अप्लीकेशन फिलअप अभी कैपिटल लर्स चपेट अड्रस सेंडे सरपोमी अला फ्रेंड्स आ तरह अडमिट कार्ड रिटर्न वस्तु आ तरह रिटर्न एग्जाम द्वारा सेलेक्शन अभी उवर अप्लाई चाहिए 18 जनरल पर्सन की तरह एस एस वालू प्लस 5 इयर्स ओबीसी वाले मन का प्लस 3 इयर्स अलग फिजिकल हैंडीकैप्स प्लस 10 इयर्स एक्सएससी मैं प्लस 3 इयर्स एज रिलैक्सेशन मन को इवेदम जरिए अलग फ्रेंड्स इकट्ठे 18 मध्य एज रिलैक्सेशन अर्थ अर्थमें लोअर डिवीजन क्लर्क ड्यूटी इकमें 12th क्लास मिनिमम दी अलग फ्रेंड्स टाइपिंग स्पीड मेरे उसे इकट्ठे अप्लाई चुस्को 19,900 శాలరీ ఓకే అయితే ఇక్కడ మీరు చూస్తుంది వర్క్ ప్లేస్ అనేది మన సికింద్రాబాద్ లోనే ఆంధ్రప్రదేశ్ అలా తెలంగాణ రెండు వాళ్ళు కూడా అప్లైని చేసుకోండి సికింద్రాబాద్ లో మీకు తెలంగాణలో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి అందుకే మీకు ఈ వీడియో అనేది ముందుకు తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇందులో రిటర్న్ ఎగ్జామ్ మనం గాని చూసుకుంటే టోటల్ గా 25 మీకు 100 మార్క్స్ ఉంటుంది ఇందులో మీరు గాని పాస్ అయినట్లయితే మీకు ఏంటంటే కరెక్ట్ గా వాళ్ళు జాబ్ అనేది ఇస్తారు ఆ తర్వాత మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓవరాల్ గా ఫైనల్ గా మీకు జాబ్ అనేది ఇస్తారు అయితే మీకు డేట్ అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంటుందనేసియంటే మీరు ఫస్ట్ అప్లికేషన్ సెండ్ చేసి అందులో ఒక అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదా నేను చూపించాను చూడు ముందు ఆ అడ్మిట్ కార్డ్ రిటర్న్ అనేది పంపిస్తారు ఆ తర్వాత వెళ్ళేసి మీరు రిటర్న్ ఎగ్జామ్ రాసి ఇక్కడ సెలక్షన్ అనేది అవడం జరుగుతుంది హౌ టు అప్లై మీరు గాని చూసుకున్నట్లయితే ఈ అడ్రస్ అనేది మీరు ఏంటంటే సెండ్ చేయాలండి ఆ తర్వాత మనం చూసుకుంటే అన్ని కూడా ఆల్ఫా 4 పేపర్లో సెండ్ అంటే మీరు ప్రింట్ అవుట్ తీయాలి ఆ తర్వాత మీ ఫస్ట్ ఏంటంటే మీ సిగ్నేచర్ అంటే సెల్ఫ్ అటెస్టమెంట్ చేయాలి అన్ని డాక్యుమెంట్ లో కూడా ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలి ఈ అడ్రస్ మీద అదమంతం కూడా పెట్టుకోండి ఆ తర్వాత మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటారో నేను చెప్పాను చూడండి రీసెంట్ గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఫస్ట్ మీరు బాక్స్ ఇచ్చారు కదా ఆ బాక్స్ లో అతికించండి ఆ తర్వాత వన్ ఈచ్ అడ్మిట్ కార్డ్ కూడా అతికించండి ఆ తర్వాత మనకేంటంటే 2 సెల్ఫ్ సిగ్నేచర్ చేసినటువంటి అంటే బ్యాక్ సైడ్ మీ పేరు రాయండి ఆ తర్వాత కింద సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి మీరు ఏంటంటే అంటే మీ సిగ్నేచర్ చేసి కింద డేట్ రాసి అందులో పెట్టి మీరు సెండ్ చేయాలి ఆ తర్వాత నో అబ్జర్వేషన్ ఎక్కడైనా మీరు అప్లైగా ఉన్నట్లయితే నో అబ్జర్వేషన్ సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా పెట్టాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఇందులో అప్లై చేస్తుంటే దానికి సంబంధించి మీకు ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అది కూడా పెట్టాలి ఆ తర్వాత మనకు ఎవరైతే డిసేబుల్ అంటే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అప్లై చేస్తున్నారు ఆ సర్టిఫికేట్ కానీ ఆ తర్వాత మనకు గవర్నమెంట్ అథారిటీలు ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ఎస్టీ వాళ్ళు ఉంటే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ పెట్టి సెండ్ చేస్తే సరిపోతుంది అసలు వర్క్ ఏముంటుంది మనం చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి రొటేషన్ వర్క్ అనేది ఉంటుంది అంటే మీకు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఫైల్స్ చూడడం కానీ ఆ తర్వాత సెక్షన్ వైజ్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ అలాంటి ఫ్యాక్స్ అనేసి ఈమెయిల్స్ అనేసి అవన్నీ కూడా మీకు ఏంటంటే నార్మల్గా ఆఫీస్ వర్క్ అనేది ఉంటుంది ఒకటి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాంటి ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సీ నుంచి కూడా హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ జాబ్స్ కూడా వచ్చాయి మన ఫస్ట్ ఛానల్లో తెలుగు జాబ్ పాయింట్ .com కూడా మనం అప్లోడ్ చేసాం అలానే ఆ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదు ఈ రోజు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అప్డేట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒకవేళ పడితే మీరు అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వచ్చేసరికి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్